ఏపీలో షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ కాస్త జోరు జోష్ మీద ఉంది అంతేకాకుండా షర్మిల వచ్చిన దగ్గర నుంచి పైసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి తన అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ చాలా దారుణంగా కొంచెం కొంచెం గట్టిగానే విమర్శించాను అంటే మా ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఏంటో మా అమ్మకు తెలుసు విజయమ్మకు తెలుసు విజయమ్మ సాక్షిగా అని చెప్పి విజయమ్మని అడగండి ఆమె సాక్ష్యం అని చెప్పి ఈరోజు ఇప్పుడు అన్నా చెల్లెల్లో ఇద్దరు బిడ్డల మధ్య పరిస్తే ఆమె కూతురికల్ వెళ్ళాలా ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు కూతురికి సపోర్ట్ చేసింది కూతురికి సపోర్ట్ చేస్తున్నాను ఈరోజు ఇద్దరు వచ్చి ఒకే ఒకే రాష్ట్రంలో ఇద్దరు పోటీ పడుతున్నారు అది కూడా ఘాటుగా విమర్శించుకుంటా ప్రధాన ప్రత్యర్థులు ఇదిద్దరే అన్నట్టు అయిపోయింది ఏపీలో ప్రస్తుతం సో వీళ్ళిద్దరి మధ్య తల్లిగా విజయమ్మ పాత్ర ఏంటి ఆమె ఎవరికి సపోర్ట్ చేయబోతుంది ఆమె ఈ మధ్యలో నాకు తెలిసి మానసికంగా ఆమె కొంత కుంగుబాటు గురించి ఖచ్చితంగా సో దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అంటే ఎలా విశ్లేషించుకోవాలి మనం అంటే అదే ఇప్పుడు మీరు మొదట అడిగిన ప్రశ్న ప్రకారం శర్మిల వల్ల నష్టం ఎవరికి ఉంటుంది ఆ విషయాల తర్వాత మాట్లాడితే ఇప్పుడు విజయమ్మ గారి అంశం మీరు ఎక్కువగా అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా విజయమ్మ వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రారంభం రోజు ఆమె ఉపన్యాసాన్ని చూసిన వాళ్ళకి చాలామంది గుర్తే ఉంటారు అంటే నాకు ఇద్దరు బిడ్డలు సమానమే అక్కడ ఆమె అక్కడ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినాడు ఈరోజు షర్మిలమ్మ తెలంగాణకు వస్తుంది సో ఇక్కడ కూడా రాజన్న రాజ్యం రావాలంటుంది కాబట్టి నాకు ఇద్దరు బిడ్డలు సమానమే అక్కడ ఆయన ముఖ్యమే ఇక్కడ ఈమె ముఖ్యమే అన్నారు కాబట్టి ఆ రోజు పెద్ద చర్చకు రాలే అంటే విజయమ్మ ఎవరి సైడు ఏంటి అనేది సో ఈరోజు మళ్ళీ తిరిగి రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత ఇద్దరు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల సహజంగా ఈరోజు ఒక క్వశ్చన్ వస్తుంది ఆ రోజు ఇద్దరు నాకు రెండు కళ్ళు అన్నమాట అన్నవాళ్ళు ఈరోజు మీకు ఏ కన్ను ముఖ్యం ఇద్దరు ఏపీలో కొట్లాడుకున్నారు కాబట్టి ఈరోజు కొంత విజయమ్మ కొంత సంక్లిష్ట పరిస్థితిలో ఉండడము కొంత మానసికంగా కొంత ఇబ్బంది ఉంటుంది ఆమె ఖచ్చితంగా మనం ఎవరు కాదనకపోయినా కూడా ఇద్దరు సొంత కన్నబిడ్డలు ఆమె కళ్ళ ముందే బహిరంగంగా మాట్లాడుకుంటుంటే ఏ అమ్మకైనా ఆ కడుపు కోత కొంత కడుపులో బాధ ఉంటుంది ఖచ్చితంగా కానీ ఇక్కడ ఏంటంటే సుదీర్ఘంగా రాజకీయాలు చూసిన కుటుంబంగా ఒక రాజకీయాల అనుభవం ఉన్న ఒక మహిళగా వాళ్ళ హస్బెండ్ ముఖ్యమంత్రిగా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డారు సో ఇవన్నీ చూసినా ఆమెగా కొంత మెచ్యూర్డ్ థింకింగ్లో ఉంటుంది ఆమె ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యక్తిగతంగా కొంత బాధ ఉంటుంది బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత మెచ్యూర్డ్గా ఉండి ఏమనుకోవచ్చు అంటే ఎస్ ఇద్దరూ వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ యొక్క ఆలోచనలతో వివిధ ప్లాట్ఫామ్లలో ముందుకు పోతున్నారు అల్టిమేట్గా ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళే అధికారంలో ఉంటారు ఒకవేళ అధికారం ఇవ్వలేదు ఒకవేళ ఆ బిడ్డ ఓడిపోయిందో ఈ బిడ్డ ఓడిపోయినా సరే ఇంకా మళ్ళీ పోరాడుకోండి ప్రజలతో మీరు గెలవాల్సిందే ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా అయితే ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇద్దరు కొడుకులు ఇద్దరు రెండు పార్టీలో ఉన్నారు రాజకీయంగా వాళ్ళు పోరాడుతుంటారు రాజకీయంగా విమర్శించుకుంటారు అది సహజ కానీ ఇక్కడ శర్మల అన్న డైలాగ్ ఏంటంటే మా ఇద్దరి మధ్య విభేదాలు ఏం జరిగినాయో అది మా అమ్మకి తెలుసు మా అమ్మని అడగండి అలాంటప్పుడు అలాంటి వ్యక్తిగత కుటుంబ విషయాలు బయటకు తెచ్చి పెట్టేంత స్థాయిలో విజయమ్మ గారు ఉండరు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే షర్మిల పార్టీ పెట్టిన రోజే ఆమెపైన ఈ ప్రెజర్ వచ్చింది అంటే ఎందుకు షర్మిల బయటకు వచ్చింది ఎందుకు వాళ్ళ ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చినాయి అంటే ఇప్పుడు ఇక్కడ రాజన్న రాజ్యం అవసరమా ఆల్రెడీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ ప్రధాన పార్టీలుగా ఉంటున్నాయి అసలు ఇక్కడ స్పేసే లేదని కూడా వాళ్ళకి సలహాలు ఇచ్చినారు కానీ ఆ రోజు విజయమా ఏమైనా కారణం చెప్పిందా అంటే ఎందుకు విడిపోవాల్సి వచ్చినది అనే కారణం ఆ రోజు చెప్పలేదు ఆమె కాబట్టి ఈ రోజు కూడా ఆమె మౌనమే దాలుస్తాది తప్ప ఈరోజు శర్మిల అడిగినంత మాత్రాన లేదా జగన్ అడిగినంత మాత్రాన ఈరోజు ఆమె బయటపడి ఆ విషయాలను చెప్పదు అదే నేను ఇందాక అన్నాను ఏ తల్లిదండ్రులకైనా ఒకవేళ ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా వాళ్ళను సమాన దృష్టితోనే చూస్తారు తప్ప బయటికి వచ్చి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఒకరికి నష్టం జరిగింది ఒకరికి లాభం జరిగింది అని చెప్పేటువంటి దిగజారే స్థాయి అంత పెద్ద ఫ్యామిలీస్లలో ఉండదు ఒకవేళ ఆస్తుల పంపకాలు ఇట్లాంటి విషయాల్లో చూసినా మనం కొందరు అన్నదమ్ములు బయటకు వచ్చి కొట్లాడుకోవడాలు ఇట్లాంటి గొడవలు చాలా చూసినాం కానీ పొలిటికల్ ఫ్యామిలీస్లో వచ్చేసరికి ఏంటంటే అది పొలిటికల్గా డ్యామేజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈమె ఎవరి గురించి మాట్లాడే ఎవరికి వెళ్ళి మాట్లాడినా పొలిటికల్గా కొంత డ్యామేజ్ అవుతుంది సో పొలిటికల్గా డ్యామేజ్ ఆమెకు తెలుసు పొలిటికల్గా డ్యామేజ్ చేయకూడదు కాబట్టి ఆమె నాకు తెలిసినంత వరకు కొంత సైలెన్స్ మోడ్లో ఉంటుంది లేదా తన దగ్గరి వాళ్ళ ద్వారా కొంత ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వచ్చు మీరు రాజకీయ అంశాలు ఏమైనా విమర్శలు చేసుకోండి వ్యక్తిగత విమర్శలు అంత దూకుడుగా పోతాయి షర్మిల గారు కూడా అన్నారు మీకు గుర్తుందో లేదో జగన్ రెడ్డి అనడము నాకు ఇష్టం లేదు అని వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు సరే నేను ఇప్పటి నుంచి జగన్ అన్న అని అంటాను అని చెప్పి అంటే చూసే వాళ్ళకు కూడా ఎట్లుంటుంది అంటే ఈ ఎలక్షన్లు ఈ క్యాంపెయిన్ అనేది ఒక నెల రెండు నెలలు ఉంటుంది మ్యాక్సిమం సో అంటే ఈ రెండు నెలల్లో నువ్వు ఏం మాట్లాడినా రెండు రాష్ట్రాల ప్రజలు యావత్ దేశం అంతా చూస్తారు రేపు క్వశ్చన్ చేసుకుంటారు ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబంలో ఈరోజే విభేదాలు లేవు ఇప్పుడు ఏదో అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో షర్మిల వచ్చింది జగన్ తిరుతుంది అనుకుంటున్నారు కానీ జగన్ను విజయమను రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు స్వయాన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడైన వివేకానంద రెడ్డి గారే ఇది ఎవరు వాళ్ళ కుటుంబంలో విభజించింది ఎవరు వాళ్ళ కుటుంబంలో తగాదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సమ్మిట్ లో అన్నారు కదా ఆయన అంటే కాంగ్రెస్ యొక్క రాజకీయమే డివైడ్ అండ్ రూల్ అన్నాడు ఆయన సో అంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు ముందు కూడా మా బాబాయ్ని డివైడ్ చేసి పదవి ఇచ్చి ఆ రోజు మా అమ్మ ముందర వ్యతిరేకంగా పోటీ పెట్టి ఆ రోజు డివైడ్ అండ్ రూల్ చేశారు ఈరోజు మళ్ళీ తిరిగి తిరిగి మా చెల్లెళ్ళు తీసుకొచ్చి మళ్ళీ విభజించు పాలించు అనేటువంటిదే కాంగ్రెస్ యొక్క ప్రిన్సిపల్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు నేనేమంటానంటే రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో కోల్పోయింది ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్కు పవర్ వచ్చింది అటు కర్ణాటకలో కొంత పవర్ వచ్చింది సో ఈరో ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి షర్మిల రూపంలో ఒక హోప్ కనపడింది అంటే ఏమీలోని చోట కొంత ఎంతో కొంత ఉనికి కాపాడుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అసలు వాళ్ళు ఎంత ఇన్ని నిష్టానంలో పోటీ చేసినారు ఎవరు అభ్యర్థులు అనేది కూడా చర్చ జరగలేదు కానీ ఈరోజు చర్చ జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ అందరికీ తెలియదు ఏంటంటే ఇప్పుడు మీరేమన్నారు ఎవరికి నష్టం అని కూడా అన్నారు అదే అన్న ఇంత ఘాటుగా అన్నని మీద ఇంత డైరెక్ట్ ఇప్పుడు చంద్రబాబుని అంటున్నారు కానీ ఆయన ఇప్పుడు అధికారంలో లేడు గతంలో ఆయన ఏం చేయలేదు ఇప్పుడు ఏనా ఏం చేయట్లేదు నిన్న గుంటూరులో కూడా ఏదో అన్నారు గుంటూరు కాదు గుంటలూరు అలా ఉంది రాష్ట్ర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన అలా ఉంది అభివృద్ధి ఎక్కడ ఉంది నేను రమ్మంటే వస్తాను ఎక్కడ చూపించను దానికి వైసీపీలు కూడా కౌంటర్ ఇచ్చారు అంటే అంతగా డైరెక్ట్గా అన్నే టార్గెట్ చేసుకొని వెళ్ళి అంటే రేపు వైసీపీని మైన నష్టపరచడానిక వైసీపీకి దానివల్ల షర్మిల వల్ల వైసీపీని నష్టపరచడానికి షర్మిల పోరాడుతుందా అదే దానివల్ల అసలు వైసీపీకి నిజంగానే షర్మిల వల్ల లాస్ ఉంటుందా ఎవరికి లాస్ ఉంటుంది ఇటు ఇళ్లకు ఉంటుందా ప్రశ్న అంటే ఇద్దరు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలగా ఇద్దరికి కాంగ్రెస్ ఓటింగ్ ఉంది ఇదివరకు వైసీపీకి వచ్చింది కూడా కాంగ్రెస్ ఓటింగే వాళ్ళ నాని ఇమేజ్ ద్వారా జగన్ కూడా ఇప్పుడు ఏమో వచ్చి అదే ఓటుని చేర్చడానికి ట్రై చేస్తుంది అది వైసీపీ ఓటు చేరుతుందా లేదా కాంగ్రెస్ వర్గాన్ని అంతా మళ్ళీ ఆకట్టుకొని పాత కాంగ్రెస్ నాయకులు మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఆ వైసీపీ ఓటింగ్ని ఆ పాత కాంగ్రెస్ ఓటింగ్ని మళ్ళీ ఏమో కళ్ళి తీసుకుంటే అప్పుడు అధికార పార్టీకి లాస్ అంటే ఆ ప్రతిపక్షాలకి ఎలాగైనా వాళ్ళ ఓటింగ్ వాళ్ళకు ఉంటుంది సో ఇప్పుడు అది వైసీపీ ఓటు చేర్చడమే షర్మిల టార్గెట్గా ఉన్ అనిపిస్తుంది అంటే ఆమె చేసే విమర్శలు కానీ వెళ్తున్న విధానం కానీ సో వల్ల ఎవరికి నష్టం ఉంటుంది ఎస్ ఇక్కడ ఏంటంటే షర్మిళని మనం ఇప్పుడు ఎట్లా చూడాలంటే సరే రాజశేఖర రెడ్డి అభిమానులను తెలుస్తుందా కాంగ్రెస్ అభిమానులను మళ్ళీ తిరిగి రిటైన్ చేసుకుంటుందా ఇలాంటి చర్చల తర్వాత మాట్లాడింది ఈరోజు షర్మిలాకు అక్కడ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చారు అంటే ఒక ప్రధాన పార్టీ అక్కడ సో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేస్తుంది అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తుంది అంటే ఆమె అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కాబట్టి ఆయనను టార్గెట్ చేస్తుంది స్వయాన ఆయన అన్న కాబట్టి అందులో గతంలో ఆయన వదిలిన బాణం కాబట్టి ఇప్పుడు ఆమె ఆయన గురించి మాట్లాడడం మనం చర్చగా మాట్లాడుతున్నాం అదే ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడితే పెద్ద చర్చ ఉండేది కాదు అంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి అధికార పక్షాన్ని విమర్శిస్తుంది అనే నోట్లో వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఈరోజు సొంత చెల్లెలు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీలో అధికార పక్షాన్ని టార్గెట్ చేసిన చేస్తున్నట్టుగా చూడాలా అంటే రెండు చూడాలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇక్కడ టార్గెట్ చేస్తున్నట్టుగా చూడాలా సొంత అన్నను టార్గెట్ చేస్తున్నగా చూడాలా ఇంకొక ఇంకొకటి ఏంటి ఆమె కొంత వాడి వేడి పెంచి జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి బీజేపీకి ఊడిగం చేస్తున్నాడు ఇలాంటి మాటలు కూడా కొంత పరుష పదజాలం కూడా వాడుతుంది ఆమె అంటే ఖచ్చితంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పాయింట్ ఆఫ్ లో ఆలోచించినప్పుడు అది రైట్ అంటే ప్రజా వ్యతిరేక ఓటును మేము కన్సాలిటేట్ చేసుకోవాలనే ఒక వ్యూహంలో మాట్లాడుతుండొచ్చు ఇంకొక లాజిక్ ఏంటంటే అటు టీడీపీలో టికెట్ రాని వాళ్ళు ఇటు వైఎస్ఆర్సీపీలో టికెట్ రాని వాళ్ళు కొంత ఎవరైతే బలమైన వాయిస్ మాట్లాడతారో వాళ్ళకి వెళ్ళిపోతారు అంటే కొందరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు సహజంగా నచ్చని వాళ్ళు ఇంకా కొందరు వేరే పార్టీలను ఎన్నుకుంటారు ఎంచుకుంటారు అలా కాకుండా ఈమె వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా ఒక కాంగ్రెస్ పార్టీ గుర్తు అంటే కూడా అందరికీ తెలుసు సో అలా పోలరైజ్ చేసుకోవడానికి ఈమె వాయిస్ పెంచి మాట్లాడుతుంది సో ఈ కన్సాలిడేషన్లో ఆమె సక్సెస్ అయితే ఖచ్చితంగా అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అధికార పక్షానికి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు మీరు ఇందాక మాటలలో పక్షం నుంచి కాంగ్రెస్ అభిమానులు అభిమానులు వైఎస్ఆర్ జనరల్ గా ఇద్దరు కుటుంబం కాబట్టి కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వదిలేసి బయట ఖాళీగా కూర్చున్నారు కదా సో ఇప్పుడు వాళ్ళని గ్యాదర్ చేస్తున్నారు ఇప్పుడు వైసీపీలో అసంతృప్తులు కొంతమంది ఆల వచ్చారు సో వీళ్ళందరూ ఏమైంది వాళ్ళకంటూ వ్యక్తిగత ఓట్ బ్యాంక్ ఒకటి ఉంటది ప్లస్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉంటది సో వీళ్ళందరూ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డికి బాగా అనుకూలంగా ఆయన మంత్రివర్గంలో ఆయన ఆయన ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులు ఆయనకి మంచి వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తులు సో ఇప్పుడు వాళ్ళని షర్మిలా కలుపుకొని వెళ్ళటం వల్ల ఆబ్వియస్ లాగా వైసీపీ ఓట్ బ్యాంకే కదా కామన్ గా షర్మిలా నేను ఆలోచించేది ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ అభిమానులు ఓటు చీలుస్తుందా గత కాంగ్రెస్ అభిమానులు ఓటు జిల్లుస్తుందా అనేది మీ ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ లేరు అక్కడ అందరూ వైఎస్ఆర్ సిపిలోనే ఉన్నారు పాత కాంగ్రెస్ అభిమానులు అని చెప్తే బాగుంటుంది అంటే అందరూ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు ఈరోజు వైఎస్ అభిమానులు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకు పరిస్థితి లేదు అంటే వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో పెట్టింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళతో పుచ్చుకుంటున్నావు ఇంకొక పార్టీ ఆమె యొక్క వ్యక్తిగతాన్ని కూడా చాలా ఆసనం చేసినారు ప్రతిపక్ష పార్టీలు ఆనాటి సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత అంశాలను బయటికి తా ఆమెతో ఒక సినీ స్టార్కి అఫైర్సు సో ఇట్లాంటి ఎన్నో అంశాలు చర్చకి తీసుకురావడం ఆమె కూడా ఆ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఆమె కూడా మన హైదరాబాద్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడం మనం ఇవన్నీ చూసినాం అంటే నిన్ను ఎంత ఆసనం చేయాలనో వ్యక్తిగత ఆసనం చేసిన వాళ్ళ గురించి నువ్వు ఈరోజు ఒకళ్ళతో పుచ్చుకుంటున్నావు ఇక్కడ సొంత అన్నను వ్యతిరేకిస్తున్నావు అనేటువంటి దాన్ని వైఎస్ఆర్ అభిమానులు డైజెస్ట్ చేసుకోవడం లేదు అక్కడ అంటే దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అంటే వైఎస్ఆర్ అభిమానులు శర్మిల సైడు పోయేటువంటి ఛాన్స్ కొంత తక్కువ పూర్తిగా పోరని చెప్పలేము ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోయారని ఆయన నేను వైఎస్ఆర్ భక్తుడు అని చెప్పాడు అంటే ఆల్రెడీ కొందరు పోయారు కాబట్టి ఎక్కువ మంది అభిమానులను ఆమె కన్సాలిడేట్ చేయలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటావా కాంగ్రెస్కు అక్కడ ఉన్నదే వాళ్ళ సొంత బలం వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ సో మిగతా వాళ్ళల్లో వైసీపీతో ఉన్నారు ఆల్రెడీ పదేళ్ళు ట్రావెల్ చేశారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళుగా మనం భావించలేము ఇంకా ఆమె ఎవరిని కన్సాలిడేట్ చేయొచ్చు మిగతా పార్టీలలో సీట్లు రాని వాళ్ళను ఇంకా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆమె కన్సల్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటే అక్కడ స్పేస్ ఉంది ఆమె ఇంకోటి ఈరోజు కొత్తగా ఇంకొక చర్చ నేనేమంటానంటే నాకున్న పరిధిలో ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు ఉన్నారు ఇన్ని రోజులు ఏపీలో ఒక చర్చ జరిగింది కమ్యూనిస్టులు ఖచ్చితంగా చంద్రబాబు బీజే సారీ చంద్రబాబు పవన్ కమ్యూనిస్టులు పోతారు అని అంటే బీజేపీ ఉండదు అని ఒకవేళ ఈరోజు బీజేపీకి ఈ కూటమిలో వస్తే కమ్యూనిస్టులు ఆ కూటమిలో ఉండరు సో అలాంటప్పుడు కమ్యూనిస్టులు ఎక్కడున్నారు అధికారికంగా ఇండియా కూటమిలో ఉన్నారు నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్తో ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్తో పోవాలి అంటే ఈరోజు కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్టులు కొంత కూటమిగా ఏర్పడితే కొంత ప్రజా వ్యతిరేక ఓటు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో యాంటీ ఇన్కంబెన్సీ ఉందో అది ఆ కూటమి కొంత అనుకుంటే ఇక్కడ టీడీపీకి జనసేన కూటమికి చెందాల్సినటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వాళ్ళు కూడా కొంత తీసుకునే అవకాశం ఉంది అలాంటప్పుడు మొత్తం ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి కన్సల్ట్ అయితే అయితే వీళ్ళకి లాభం ప్రజా వ్యతిరేక ఓటు ముగ్గురు నలుగురు పంచుకుంటే ఏమైపోతుంది ఇండైరెక్ట్గా అధికార పార్టీకే అది లాభం చేకూరుతుంది ఓకే కాబట్టి ఏమంటానంటే షర్మిల వల్ల ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీల కంటే అధికార పార్టీకే లాభం జరగబోతుంది అనేది నా నా యొక్క భావన అధికార పార్టీ కామెంట్ చేస్తుంది చంద్రబాబు అభిమాన సంఘం చంద్రబాబే కావాలని షర్మిలను తీసుకొచ్చాడు మళ్ళీ ఓకే చంద్రబాబు దేనికైనా దిగదారుతాడు అధికారం కోసం ఆయన మా కోసం రంగంలో చంద్రబాబు మాట్లాడి ఆ పాయింట్ మనం ఎప్పుడు కొంత బిలీవ్ చేయొచ్చు అంటే ఇప్పుడు రేపు కాంగ్రెస్ తరఫున అభ్యర్థులను పోటీలో పెట్టాలి కదా ఇప్పుడు ప్రచారం చేయడం కాదు వాళ్ళు ఏమంటున్నారు నూట డెబ్బై ఐదు స్థానాలలో ఇరవై ఐదు పార్లమెంట్లో మేము పోటీ చేస్తాము అంటున్నారు పోటీ చేస్తా వాళ్ళు ఎవరిని పెట్టినారు అభ్యర్థులను అంటే మంగళగిరిలో ఎవరిని పెట్టినారు అంటే ఒక బలమైన అభ్యర్థిని పెట్టాలి అంటే ఇప్పుడు మంగళగిరిలో అంటే ఆల రామకృష్ణారెడ్డి ఉన్నారనుకుందాం కాదు కుప్పంలో ఎవరిని పెడతారు పులివెందుల్లో ఎవరిని పెడతారు అసలు షర్మిళ సీరియస్గా కడప జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అన్న తరపునే పోటీ అన్న మీదనే పోటీ చేస్తారా లేదా సో ఇలాంటి అన్ని అంశాలు వచ్చినప్పుడు అప్పుడు మనకు కొంత తెలిసిపోతుంది అంటే కాంగ్రెస్ సొంతంగా సీరియస్ ఫైట్ ఇస్తుందని అలా కాకుండా షర్మిల పోటీలో లేకుండా ఓన్లీ ప్రచారానికి పరిమితమైన లేదా ఒక నామినల్ అభ్యర్థులను పోటీగా పెట్టినా అంటే అనామకులను పోటీగా పెట్టినా అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది ఏం డౌట్ వస్తుంది అంటే ఫ్రెండ్లీగా వీళ్ళు లోపల ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు బయటికి మాత్రమే షర్మిల ఏదో కాంగ్రెస్ అది అని మాట్లాడుతుంది ఖచ్చితంగా ఆమె కూడా ప్రజా ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి ఇండైరెక్ట్గా ఒక ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలలో ఒక లైన్ ఉంటుంది బాటం లైన్ ఏముంటుంది మనకు మెజార్టీ లేనప్పుడు ప్రతిపక్షాలలో ఎవరైతే మెజార్టీగా ఉంటారో వాళ్ళకి ఇండైరెక్ట్గా మద్దతు ఇద్దాము అందరి లక్ష్యం అధికార పార్టీని దించడం అంటే తెలంగాణలో చూసాం కదా మనం ఇప్పుడు తెలంగాణలో ఏమైంది షర్మిలో పోటీనే పెట్టలేదని చెప్పి దుకాణం బంద్ చేసింది తర్వాత జన సమితి కావచ్చు చాలా పార్టీలు వీళ్ళతో కమ్యూనిస్టులు వీళ్ళంతా ఏమయ్యారు పొత్తులు వచ్చినారు అంటే వీళ్ళ ప్రధాన అజెండా ఏంటి అధికార పార్టీని దించాలి సో ఇదే కోణంలో ఆలోచించినప్పుడు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని దించాలా అనే ఒక అజెండా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఏకైక అజెండా ఉంటే అది ఎన్నికల పది రోజుల ముందు మనకు బయటపడుతుంది అంటే అభ్యర్థులు ఎంత సీరియస్గా ప్రచారాలు చేస్తున్నారు ఎంత సీరియస్ కంటెండర్స్ను పెట్టినారు అసలు వీళ్ళు సీరియస్నెస్ ఉందా లేదా లేదా వీళ్ళ ఫ్రెండ్లీ ఫోటో ఫ్రెండ్లీ ఫైట్ అయ్యింది అనేది తెలుస్తుంది ఎందుకు ఈ మాట వస్తుంది అంటే ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం ఏం చేసినారు తెలంగాణలో రెండు జెండాలు కనపడినాయి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారి దుకాణం బంద్ చేసినారు ఖచ్చితంగా మేము ఇక్కడ పోటీలో నిలబడడం లేదని ఆయన జైల్లో నుంచి చెప్పడం జరిగింది సో ఇలాంటివన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ఒక ఒక వారము పది రోజులు ముందు తెలుస్తాయి ఇప్పుడు ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు ఇంకా టైం ఉంది కాబట్టి ఆ అంశాలను మనం హైపోథెటికల్ గా అజెంక్షన్ చేసి మాట్లాడలేము అనేది నా భావన సో ఇంకో పాయింట్ అనుకుంటే మీరు అన్నట్టు అధికార పార్టీకి శర్మల ప్లస్ అవుద్ది అనుకుందాం ఇది దీన్ని కూడా మనం ఏమనుకోవాలి ఇది అన్నా చిల్ల వ్యూహం అని కూడా అనుకోవచ్చా చాలా మంది ఇప్పుడు హరీష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎలాగైతే అధికార పార్టీ ఓట్ బ్యాంక్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ని ఎలా క్యాచ్ చేసుకోవాలి అధికార పార్టీ ఇప్పుడు ఇద్దరు విడిగా పోటీ చేస్తే వ్యతిరేక ఓటు చీలిపోయింది అలా కాదని కలిసి వస్తున్నాం ఖచ్చితంగా అధికార పార్టీని దించాలని వాళ్ళ టార్గెట్ సో ఈ అధికార పార్టీ వ్యతిరేక ఓటు వాళ్ళిద్దరికి చేసుకుంటే ఎన్క్యాజ్ చేసుకుంటే మనకేమన్నా మైనస్ అవద్దు అనుకొని షర్మలని కాంగ్రెస్లో పంపించి ముందస్తులో భాగంగా ఇది ఒక నాలుగేళ్ల ముందు నుంచి ఒక ప్రీప్లాండ్ వ్యూహం అన్నా చెల్లెలదే అని అనుకోవచ్చు మరి అంటే అలాంటి అంశాలకు మనకు ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసినట్టు కానీ వీళ్ళిద్దరు కలిసి చేసినట్టుగా మనకి ఎక్కడ కూడా అంత స్పష్టమైన క్లారిటీ లేదు ఎందుకు అనుమానం రాకూడదని ఇప్పుడు మన అమలాపురం మాజీ ఎంపీ జీవి వాళ్ళు అదే మాటలు మాట్లాడినారు అంటే ఈయన బీజేపీతో గా ఉంటున్నాడు రేపు పైన కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా ఇటు సైడ్ చెల్లెల ద్వారా నరుక్కొని అన్నట్టుగా వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి మాట్లాడడం జరిగింది నేనేమంటానంటే ఇంకోటి కూడా అనిపిస్తుంది అధికార పార్టీ ఒక అధికారం కోల్పోతే కాంగ్రెస్ మద్దతు కూడా కావాల్సి వస్తది రేపు జగన్ మొక్కలు జైలుకెళ్లొచ్చు మళ్ళీ కేసులు దోడవచ్చు ఇది ఏంటంటే జైలు ఇట్లాంటివన్నీ ముగిసిపోయిన అధ్యాయం అంటాను నేను ఎందుకంటే ఈ కోర్టుల అంశాలు అంత ఈజీగా గా తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మొన్న బయటకు వచ్చినారు ఇప్పుడు ఏమైతుందో ఆ పరిస్థితి అది ఎప్పుడు తెలియద్దో తెలియదు ఆ సెవెంటీన్ ఉంది అది అంతే ఆ సెవెంటీన్ ఏ ఏమైంది ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనమే ఇద్దరు జడ్జిలు ఉంటే ఒక్కొక్కరు చెప్పారు అంటే అది ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు ముడిపడుతుందో ఎవరికి తెలియదు మీరు ఇందాకన్నా ఓటుకు నోటు కేసు అందరికి తెలిసిపోయింది వీడియో కానీ అది కూడా ఎక్కడుందో ఈరోజు తెలియదు ఇంకొకటి జగన్ గారి అక్రమ ఆస్తుల కేసులు కూడా అది ఒక నిరంతర స్రవంతిలాగా కొనసాగుతూనే ఉంది అది ఎప్పుడో మనం అన్ని న్యూస్ లాగానే నెలకో మూడు నెలకో ఒక వార్త చూస్తున్నాం తప్ప అవుట్పుట్ ఏందో కూడా తెలియదు కాబట్టి ఈ కేసులు ఇవన్నీ ఏంటంటే ఇవి రాజకీయాలను ప్రభావితం చేయలేవు ఎందుకంటే రెండు వేల పదమూడు నుంచి మనం ఈ వార్తలు వింటనే ఉన్నాం వ్యక్తిగత కుటుంబ అంశాలు వింటున్నాము ఇవి కూడా వింటున్నాం కాబట్టి నేనేమంటానంటే ఈ అంశాలను పట్టించుకొని ఈ అంశాలను బిలీవ్ చేసి ఓటేసే స్థాయిని ఆ పరిధిని ప్రజలు ఎప్పుడో దాడిపోయినారు